అందరికీ నమస్కారం అండి తెలుగు పూజా ఛానల్కి స్వాగతం శ్రీ మాత్రే నమ హిందూ ఆచారాల ప్రకారం ఈ ఐదు పనులు చేసేటప్పుడు మాట్లాడకూడదట ఎందుకో మీకు తెలుసా హిందూ మతంలో అనేక సాంప్రదాయాలు ఆచారాలు ఉన్నాయి ఏ పని చేయాలన్నా తిది వారం ముహూర్తం నక్షత్రం ఇలా ఎన్నింటినో పరిగణలోనికి తీసుకుంటారు ఈ నేపథ్యంలో కొన్ని పనులు చేసేటప్పుడు పొరపాటున కూడా మాట్లాడకూడదు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏ పని చేసినా దానికి ఒక శాస్త్రీయత ఉంటుంది ఏ పని చేసినా కూడా దానికి కొన్ని నియమాలు నిబంధనలు ఆచారాలు ఉంటాయి హిందుత్వం అనేది కేవలం ఒక మతం మాత్రమే కాదు ఇది ఒక జీవన విధానం అని పండితులు చెబుతారు హిందూ మతంలో మానవ జీవితంలో ఆధ్యాత్మికతను పెంచుకోవడానికి భక్తి భావాలను పెంపొందించుకోవడానికి అనేక ఆచారాలు నిర్వహిస్తారు ఇదిలా ఉండగా కొన్ని నిబంధనల ప్రకారం కొన్ని పనులు చేసేటప్పుడు పొరపాటున కూడా మాట్లాడకూడదట ఎందుకంటే ఆ పనులు చేస్తూ మాట్లాడితే అవి సగంలో ఆగిపోవచ్చట అంతేకాదు మనం చేసే పనిపై ఏకాగ్రత కూడా కుదరకపోవచ్చు ఈ సందర్భంగా మనం మాట్లాడకుండా సైలెంట్గా ఏ ఏ పనులు చేయాలనే ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే మనం చాలామంది తినేటప్పుడు ఎవరితోనో ఏదేదో విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు లేదంటే ఫోన్లో బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు హిందూ ఆచారాల ప్రకారం ఇలాంటివి చేయడం చాలా పెద్ద తప్పుగా పరిగణించబడుతుంది భోజనం చేసే సమయంలో అస్సలు మాట్లాడకూడదు ఎంత ముఖ్యమైన విషయమైనా మాట్లాడకుండా మౌనంగానే తినాలి భోజన సమయంలో మాట్లాడడం వలన ఆ వ్యక్తికి సంబంధించిన అసభ్య ప్రవర్తన గురించి తెలుస్తుంది కాబట్టి తినేటప్పుడు ఈ తప్పు చేయకండి అదేవిధంగా మీరు ఆహారాన్ని తీసుకునేటప్పుడు మనం దానిని ఏ విధంగా తీసుకుంటున్నాం ఎక్కడి నుంచి ఈ ఆహారం వస్తుంది ఏ విధంగా దీన్ని తయారు చేశారు అని అనుకుంటూ కేవలం ఆహారం గురించి మాత్రమే ఆలోచించుకుంటూ మీరు ఆహారాన్ని భుజించాలి మీరు ఎన్నిసార్లు ఆహారాన్ని నమిలితే మీకు అంత మంచి జరుగుతుంది మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచి జరుగుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ధ్యానం లేదా యోగా చేస్తున్నప్పుడు ఏమీ మాట్లాడకూడదు కనీసం మీకు మీరు కూడా మాట్లాడకూడదని గుర్తుంచుకోండి ఎవరైతే ప్రశాంతంగా ధ్యానం లేదా యోగా చేస్తున్నప్పుడు మాట్లాడతారో దానికి సంబంధించిన పూర్తి ప్రయోజనాలను మీరు పొందలేరు ఒకవేళ మీరు ధ్యానం చేస్తున్న సమయంలో మీ మనస్సును ఆ ధ్యానంపై కేంద్రీకరించకపోవడానికి గల కారణం మీ మనసు చంచల స్వభావం అయితే మీ మనసును మీరు కేంద్రీకరించలేనప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తిని మీరు తలచుకొని ఆ వ్యక్తికి మంచి జరగాలనే భావంతో మీరు మీ ధ్యానాన్ని కొనసాగించండి అప్పుడు మీ మనసు ఎక్కడెక్కడో ఆలోచనను తీసుకోదు కేవలం మీ ఇష్టమైన వ్యక్తిని మాత్రమే తీసుకొని అతనికి మంచి జరిగేలా లేదా ఆమెకు మంచి జరిగేలా చేస్తుంది ధ్యానం చేస్తున్న సమయంలో పొరపాటను కూడా మాట్లాడకండి ఏదైనా సంతాప ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదా విచారకరమైన వాతావరణం ఉన్న ప్రదేశాలను సందర్శించినప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉండాలి ఉదాహరణకు ఎవరైనా చనిపోయినప్పుడు వారి ఇంటికి వెళ్ళినప్పుడు మౌనంగా ఉండాలి అలాంటి చోట ఎవరితోనూ మాట్లాడకూడదు ఒకవేళ మీరు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది మనం రోజువారి దినచర్యలో భాగంగా ఉదయాన్నే బాత్రూమ్కి వెళ్తూ ఉంటాం ఆ సమయంలో చాలామందికి ఫోన్ తీసుకెళ్ళి మాట్లాడడం లేదా పాటలు వింటూ ఉండడం చేస్తూ ఉంటారు కొంతమంది న్యూస్ పేపర్ని తీసుకొని వెళ్ళి చదువుతూ ఉంటారు హిందూ ఆచరణ ప్రకారం అలా చేయకూడదు వీలైనంత వరకు టాయిలెట్ నుంచి మౌనంగా బయటకు రావడం టాయిలెట్లో మౌనంగా ఉండడం మాత్రం చాలా మంచిది మీరు ఏదైనా మతపరమైన ప్రదేశాలకు లేదా సమావేశాలకు వెళ్ళినప్పుడు గురువుల ఉపన్యాసం వింటున్న సమయంలో లేదా కథలను చదువుతున్నప్పుడు లేదా కథలను వింటూ ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి అలాగే పవిత్ర స్థలాలను సందర్శించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాట్లాడకూడదు అలా చేయడం వలన మీరు భగవంతుడిపై ఎక్కువ శ్రద్ధను వహించలేరు దీంతో మీలో ఆధ్యాత్మిక జ్ఞానం పెరగకుండా పోతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏ ఏ సమయంలో ఎటువంటి పనులు చేస్తున్నప్పుడు మనం మాట్లాడకూడదు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం మీకు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శుభం